జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి తిరిగి స్వాగతం నేను శిరీష మనం ఈరోజు పైపల్ ట్రీ అంటే ఏంటి పైపల్ ట్రీ ఏ చెట్టుని పైపల్ ట్రీ అని అంటారు ఇంగ్లీష్లో అనేది తెలుసుకుందాం అయితే ఇప్పటివరకు మనం కొన్ని ట్రీస్ని ఎక్స్ప్లోర్ చేసాం ఏం ట్రీస్ అవి మహోగని ట్రీ సీడర్ ట్రీ సీడర్ ట్రీ అంటే ఏంటి దేవదారు వృక్షం అట్లా కొన్ని ట్రీస్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కదా సో ఇన్ని రోజులకి ఇంకొక చెట్టు వచ్చింది ఏంటి అది పైపల్ ట్రీ పైపల్ ట్రీ ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న చెట్టు పైపల్ ట్రీ తెలుగులో పైపల్ ట్రీని రావి చెట్టు అని అంటారు ఇది మర్రి చెట్టు జాతికి చెందిన వృక్షం ఇది ఎక్కువగా భారతదేశంలో నేపాల్లో దక్షిణ చైనాలో ఉంటుంది హిందువులలో ఈ చెట్టుకు చాలా విశిష్టత ఉంది అన్ని దేవాలయాలలో దీన్ని మనం చూస్తాము దీనికి పూజలు కూడా చేస్తారు దీనికి ఉన్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఆక్సిజన్ ప్రొవైడర్ వేప చెట్టు తర్వాత తులసి చెట్టు తర్వాత అంత మొత్తంలో ఆక్సిజన్ ఎక్కువగా ప్రొవైడ్ చేసే చెట్టు ఏది అని అంటే అది ఈ రావి చెట్టు ఇంకా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది ఎన్లైట్మెంట్ అయింది ఎక్కడ బోధగయ బీహార్లో కదా అది ఈ రావి చెట్టు కిందే దీనికి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా సో దిస్ ఈజ్ అబౌట్ రావి చెట్టు ఆకును చూద్దాం దిస్ ఈజ్ అబౌట్ పైపల్ ట్రీ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ